నకిలీ బంగారు నాణాలతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురు నుంచి 10 లక్షల రూపాయల నగదు, కారు, ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లను స్వాధీనం పర్చుకున్నారు. ఆ వివరాలను అనంతపురం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని దావణగిరి జిల్లాలోని మాచేహల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్, కేజే అశోక్, దివాకర్ అలియాస్ కుమార్ స్నేహితులు. వీరు తాగుడు తదితర వ్యసనాలకు బానిసలయ్యారు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించి వ్యసనాలకు తీర్చుకునేందుకు పథకం వేశారు. పొలం, ఇల్లు పునాదులు తవ్విన సమయంలో బంగారు నాణేలు దొరికాయని ప్రజలు నమ్మించేవారు. ఇదే క్రమంలో గుర్తు తెలియని ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి బంగారు నాణాలను తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికి కర్ణాటక తదితర ప్రాంతాల వాసులను మోసం చేశారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు తీర్చుకున్నారు. కొన్ని రోజుల కిందట తెలంగాణలోని నల్గొండ జిల్లా బాజకుంటు గ్రామానికి చెందిన రైతులు పరమేష్ మహేష్ కు ఫోన్ చేసి నమ్మించారు. వీడియో కాల్ చేసి చూపించడంతో సదరు రైతులు కూడా నమ్మేశారు. దీంతో వారి పథకం ప్రకారం ఈ నెల 14వ తేదీన అనంతపురం రూరల్ మండలం కురుగుంటులోని వైఎస్ఆర్ కాలనీకి ఇరువురు చేరుకున్నారు. దీంతో ముఠా సభ్యులు తెచ్చిన నకిలీ బంగారు నాణాలను తెల్లని గుడ్డ సంచిలో వేసి రైతులకు ఇచ్చారు. వెంటనే అక్కడికక్కడే ఇరువురు సమక్షంలో నాణాలు నకిలీవని గుర్తించారు. దీంతో అసలు విషయం తెలిసిపోయిందని ముఠా సభ్యులు భావించి పరమేష్ మహేష్ చేతుల్లోని 10 లక్షల రూపాయల నగదుతో పాటు 3 సెల్ ఫోన్లను లాక్కుని ద్విచక్ర వాహనంలో పరారయ్యారు. దీనిపై బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీఏ మురళీధర్ రెడ్డి, ఎస్ఐలు నబీర్సూల్, మహానంది, ఏఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుళ్లు పోలా రమేష్, యు రమేష్, జైకర్, కమల భాష, అనిల్, శేఖర్ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం నగర శివారులోని సిఆర్ఐటి కళాశాల సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు, బైక్ అన్ని వాళ్ళవే. కేవలం ఇట్లా మోసం చేయడానికి కోసం ఇట్లా కారు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. కేవలం ఇలా వృత్తిదే. అంటే మేము పొలం తవ్వుతా ఉంటే బంగారు నాణ్యాలు దొరికినాయి, ఇల్లు తవ్వుతా ఉంటే బంగారు నాణ్యాలు దొరికినాయి అని చెప్పేసి కొన్ని నంబర్లు ఎవరికో కొడతారు. ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా నంబర్లు కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒరిజినల్ గోల్డ్ కాయిన్స్ ఇస్తారు. అవి చెక్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఇస్తారు. వాళ్ళ ఐడెంటిఫై చేసి వెంటనే గొడవ పడితేనే లాక్కొని వెళ్ళిపోతారు, లేదంటే అవే ఇచ్చేసి డబ్బు తీసుకొని పోతూ ఉంటారు. ఇది వీళ్ళ వృత్తి. సార్ ఇప్పుడు ఒరిజినల్ గోల్డ్ కాయిన్స్ కూడా పాతకాలం నాణాల మాదిరిగా ఉన్నాయి సార్. ఈ గోల్డ్ కాయిన్ ఇది ఎలా ఉన్నాయో అదేవిధంగా ఒక ఒరిజినల్ గోల్డ్ కాయిన్ చేపిస్తారు. చేపించి ఎవరన్నా ఈ బాధితుడి దగ్గర వాడిని బాగా నమ్మిస్తారు. వాడు ఇది వెరిఫై చేసుకుంటే ఇది నిజంగా గోల్డే కదా మాకు నమ్ముకున్నట్టు నమ్ముతారు. ఎక్కడ వాళ్ళు అంతా ఆల్మోస్ట్ పేదవాళ్ళు, చదువురాని వాళ్ళే ఉంటారు ఈ బాధితులంతా. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇంకా ఏదైనా అప్పో తీసుకొచ్చి దీని మీద ఆశతో ఏదో సంపాదిస్తున్నామని ఇమీడియట్గా తెచ్చి లక్షల్లో డబ్బులు వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఇవి చూసి నకిలీ అని తెలిసేలోపే వీళ్ళు పారిపోతారు, డబ్బులు అక్కని పారిపోతారు. ఇంకా తర్వాత వీళ్ళ అడ్రస్లు కూడా దొరకవు. ఒక కేసేనా సార్ నమోదైంది? కొల్లార్లో ఇది హాస్పిటల్లో నమోదైంది. తర్వాత చెల్లికెరలో కూడా జరిగాయని చెప్పారు కానీ అక్కడ కేసులు నమోదు కాలేదు. చెల్లికెర సార్ ట్రైల్ రానా సార్ ఇది వాళ్ళది? ఇక్కడ మన అనంతపురం జిల్లా జరిగింది. లేదు, వచ్చారు డైరెక్ట్గా వచ్చేసారు. ఇప్పుడు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఎవరైనా సరే మనకు ప్రజలు ఇటువంటి మోసాలకు గురి కావద్దు. మనకు బహిరంగ మార్కెట్లో గోల్డ్ యొక్క కాస్ట్ 45 లక్షల నుంచి 46 లక్షల వరకు ఉంది. ఒరిజినల్ కాస్ట్ 10 లక్షలకే ఇస్తామంటే నమ్మి మోసపోవద్దండి. ఈ విధంగా పూర్తిగా మోసం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఎవరు కూడా ఇట్లా 10 లక్షలకే కేజీ బంగారం ఇస్తామంటే నమ్మద్దని చెప్పి మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది కూడా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో నకిలీ బంగారు ముఠాను పట్టుకోవడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తులు విజయ్ కుమార్, తర్వాత అశోక్, దివాకర్ అని ముగ్గురు వీళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అర్పనహల్లి తాలూకా కొరచరహల్లి, దాచేహల్లి, కొరచరహల్లి గ్రామం. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళు వ్యసనాలకు గురైపోయి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఇల్లు కట్టుకుంటే తవ్వకాల్లో బంగారు నాణ్యాలు దొరికినాయని చెప్పేసి కొంతమంది నంబర్లు సేకరించుకొని ఫోన్ చేస్తారు. వాళ్ళు మా దగ్గర బంగారం ఉంది, ఇంకా ఇల్లు తవ్వుతూ ఉంటేనో ఇల్లు కడతా ఉంటేనో దొరికాయి, తక్కువకి ఇస్తామని చెప్పేసి అక్కడ నమ్మి వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఒరిజినల్ బంగారు నాణ్యాలు ఇచ్చేస్తారు. అది చెక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ రోజు నకిలీ నాణ్యాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ నెల 14వ తేదీ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పరమేశ్వర్ ఇంకొక వ్యక్తిని వీళ్ళు లూట్ చేయడం జరిగింది. ఇట్లా నకిలీ బంగారు నాణాలు ఇస్తాము, డబ్బు తీసుకురామని చెప్పారు. వాళ్ళు 10 lakhs డబ్బు తీసుకుని రావడం జరిగింది. ఇక్కడికి డబ్బులు ఇచ్చిన తర్వాత బంగారు నాణాలు ఇచ్చే క్రమంలో బంగారు నాణాలు కూడా ఇచ్చారు. తర్వాత అవి నకిలీవని వాళ్ళు గొడవడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు క్యాష్ తీసుకొని పరారైపోయారు, ఈ విజయ్ కుమారు, అశోక్, దివాకర్ అనే వ్యక్తులు. తర్వాత జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి, వాళ్ళ ఎస్ఐ మహానంది, వాళ్ళ బృందం అంతా ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వీళ్ళను సిఆర్ఐటి కాలేజ్ కాడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షల క్యాష్, ఒక బైకు, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఫేక్ గోల్డ్ కాయిన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. వీళ్ళు ఇంతకుముందు కూడా కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లో కూడా ఇదే విధంగా బంగారు నాణ్యాలు నకిలీ చూపించి మోసం చేయడం జరిగింది. అక్కడ హోస్పేట్ జిల్లా వాళ్ళు కూడా వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మన జిల్లాలో ఇక్కడ అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసులు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బృందాన్ని అంటే మురళీధర్ రెడ్డి సిఐ గారు, మహానంద రెడ్డి, నబీ రసూల్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తున్నాము. చాలా గుడ్ వర్క్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తాము.